తత్వరహస్యం సంబంధించి ఒక మధురమైన గానం ఆలపిస్తాను. మా సంగీతం గురువు గారు నేర్పించారు అది. అందులో మంచి తత్వం దాగి ఉంది. సో దాని యొక్క వివరణ ఈ పాట అయిపోయిన తర్వాత, గానం అయిపోయిన తర్వాత ఒకసారి మనం చర్చించుకుందాం. మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. అండ్ అతి ముఖ్యంగా దానిలోని రసం ఏదైతే ఉందో, తత్వ రహస్యమే రసంలాగా పీల్చుకొని మన జీవనంలోకి మలుచుకుందాం. ఓకేనా? ట్రై చేద్దాం. రైట్? వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేతిలో బెల్లం ఉన్నంత సేపే కాకి బలగమంట, చేతిలో బెల్లం ఉన్నంత సేపే కాకి బలగమంట, కరిగిపోయి అది తరిగిపోయిన ఎవరు రారంట, కరిగిపోయి అది తరిగిపోయిన ఎవరు రారంట, వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, 1000 వత్సరములు ఉండిన గాని వెళ్ళిపోవలెను అంట, 1000 వత్సరములు ఉండిన గాని వెళ్ళిపోవలెను అంట, వెళ్ళేటప్పుడు పుల్లైనా నీ వెంట రాదంట, వెళ్ళేటప్పుడు పుల్లైనా నీ వెంట రాదంట, వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, విడువక చేయుము హరినామ స్మరణము వెంటే ఉండునంట, విడువక చేయుము హరినామ స్మరణము వెంటే ఉండునంట, అన్నులను తలచిన అన్నులను పిలిచిన ఎవరు రారంట, అన్యులను తలచిన అన్యులను పిలిచిన ఎవరు రారంట, వస్తావట్టిది పోతావట్టిది ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. ఓ, ఇది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రాసినారు. ఆయన 2-3 రకాలుగా ఉంది ఇది. ఇది మీ నేను సంగీతం గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన మాకు అన్ని ఎక్కువగా, నా వరకైతే ఎక్కువగా తత్వరహస్యం సంబంధించిన పాటలు నేర్పించారు అంట. మిగతా క్లాసికల్ సింగింగ్ కర్ణాటక సంగీతం ఉంటుంది కదా, దానికంటే ఎక్కువగా ఈ తత్వరాశికి సంబంధించి నానా నీకు ఇది అవసరమైంది, నీకు ఏది రావాలో అదే వస్తుంది అని. సో అట్లా అనమాట, జ్ఞానం సంబంధించింది చాలా సులభమైన పద్ధతిలో ఆయన మనకి అందించారు. చూడండి, వస్తావట్టిది పోతావట్టిది,
కరెక్టే కదా, మనము బట్టలు వేసుకుని వచ్చాము, ఈ బట్టలు వేసుకు రాలేదు, ఈ వాచ్ వేసుకురాలేదు, ఏమి వచ్చాం అంతే, ఇలా ఎలా వచ్చాం మనకు తెలుసు, నేకడికి వచ్చాం, నేకడికి వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం, ఎవరు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి ప్రయత్నించడానికి చెయ్యాలి అంటే అది యోగ సాధనే, అది నేర్పిస్తుంది. అందుకే యోగులు ఎక్కువగా మీరు చూస్తుంటే వాళ్ళ బట్టలు చాలా తక్కువగా ఉంటాయి, అవి వస్తా పట్టింది పోతా పట్టింది కాబట్టి. అయితే సాంఘికంగా కొంచెం ఎబ్బెట్టిగానో ఇంకేదో ఉంటుందని కొంచెం అట్లా వేస్తాం. సో ఆ ఎరుకలో ఉండాలి. తర్వాత మళ్ళీ చేతిలో బెల్లం ఉన్నంతసేపే కాకి బలగం. దానికంటే ముందుగా మనకి వస్తా పట్టింది పోతా పట్టింది అని అన్నాం కదా, చేసిన ధర్మము చెడని పదార్థం. అంటే ధర్మం ఏమన్నా చేసింటే చెడదు, అంటే చెడిపోదు, నీ వెంటే మళ్ళీ తిరిగి వస్తుంది. కరెక్టా, ఏ కర్మ ఫలమైనా సరే మన వెంట వస్తుంది. నువ్వు ధర్మమే చేసింటే నీ చేతి నీకు ధర్మం తిరిగి వస్తుంది, ఎప్పుడైనా కష్టకాలంలో నిన్ను ఆదుకుంటుంది తప్పకుండా. నువ్వు ధర్మం చేయి. సో లెక్కలు వేసుకోవద్దు, ధర్మం చేసడానికి లెక్కలు ఉండదు, బుద్ధియే లెక్కలు చూపిస్తుంది. మనసు నిజంగానే ధర్మంకి మళ్ళుతుంది, మనసు అన్ని అది దర్పణం లాంటిది చూపిస్తుందండి, నిజంగానే మనకు తప్పేదో చూపిస్తుంది. కానీ ఈ బుద్ధి చిత్త అహంకారం ఈ మూడు ఉంటాయి చూసావా, అవి మనసుని దారి తప్పిస్తాయి. మనసు మేబీ కాన్సన్ట్రేషన్ గా ఉండకపోవచ్చు, అటు ఇటు తిరగచ్చు, కానీ అది నిర్మలం అనమాట, అంటే దాంట్లో ఏది చెత్త ఉండదు. ఈ బయట కనిపిస్తున్న బుద్ధి ఏంటంటే టెక్నికల్ గా దాన్ని అనలైజ్ చేయడము, లేకుంటే దాని పూర్వాపరాలు చూడటము, చిత్తం దాన్ని లెక్కలు చూసుకోవడం, అట్లా ఇట్లా రూపాలు చూపించడము, అహంకారము సెల్ఫ్ ని డిఫరెన్షియేట్ డిస్క్రిమినేట్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. సో అందుకని మనము ధర్మము చేయి, చేసిన ధర్మము చెడని పదార్థం తప్పకుండా మనకి మనకి తిరిగి వస్తుంది అట్లమాట. వస్తా వట్టిది పోతా వట్టిది, చేసిన ధర్మము చెడని పదార్థం. మళ్ళీ చరణంలో వస్తుంది చేతిలో బెల్లం ఉన్నంతసేపే కాకి బలగం అంట. ఇప్పుడు చేతిలో బెల్లం ఉంది అనుకుంటాం మనకి, అది ఉన్నంతసేపే కాకి బలగం అంటే, ఇక్కడ ఏంటి కాకి బలగం అంటే మనలో డబ్బు పవరు ఉన్న పేరు ప్రతిష్ట పరపతి హోదా ఉన్నంత వరకు చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మనకి గౌరవం ఇస్తారు, అది ఆ గౌరవం మనకి అలాగే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఆ ఎరుకలే ఉండద్దు. నువ్వు నువ్వు యాజువల్ గా చిన్నప్పుడు ఎట్లున్నావో అదే నువ్వు అనుకో అంతే. అప్పుడు నీకు ఎంత పైన ఎంత పెద్దది వచ్చినా ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, యువర్ బి గ్రౌండెడ్. నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు గ్రౌండెడ్ గా ఉంటావు, ఉన్నా ఎంత పెద్ద స్థాయి వచ్చినా ఎంత పెద్ద స్థాయి పోయినా నీకు ఏ భయం ఉండదు. చిన్న పిల్లోడు లాగా ఉండడమే కదా నేర్చుకోవాలి, రామకృష్ణ పరమహంస అదే కదా చెప్తుంటారు ఎక్కువగా మనకి, అదే తత్వరహస్యం. అక్కడ మనం నిజంగానే వస్తా పట్టిది పోతా పట్టిదే, ఇక్కడ ఏం స్పెషల్ గేమ్ ఆ తర్వాత మధ్యలో వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కాకి బలగం అంటారు, అంటే ఎక్కువగా గుంపులు మంది బలం అంతా ఎప్పుడు కూడా శాశ్వతమని అనుకోకు మిత్రమా, దీని యొక్క అర్థం ఇక్కడ మంది బలం గాని డబ్బు గాని అది ఉన్నంత వరకే కాకి బలం. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, మంది బలం వస్తుంది, డబ్బు పోయింది ఎవరు రారు, అందరూ మెల్లగా హాయ్ బాయ్ అని చెప్పేస్తారు, హలో బిజీ హలో బిజీ, అక్కడి నుంచి ఇంకా అంతే కదా. నిజమే కదా, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, చూస్తుంటారు లైఫ్ లో అందరు. ఇది కామన్, ఇది లైఫ్ సంబంధించిన తత్వ రహస్యమే ఇది. సో ఆ ఎరుకలో ఉండాలి మనం కూడా. కాబట్టి ఎందుకు ఇప్పుడు బలగం ఎప్పుడు ఏర్పడుతుంది, డబ్బు లేదా హోదా పరపతి. ఇప్పుడు రాజకీయ నాయకులకి దాని ఏమంటారు, పదవి ఊడిపోగానే లేదంటే ఎలక్షన్స్ లో రిజల్ట్స్ ఫెయిల్ అవ్వగానే అందరూ ఇంకా అతనికి అప్పటి వరకు పోలీస్ ప్రొటెక్షన్, సిస్టమ్ ప్రొటెక్షన్, సిస్టమ్ రెస్పెక్ట్ అవన్నీ దూరం అవుతాయి ఒక్కసారికి. ఎంత బాధపడతారు వాళ్ళు, నిజంగా బాధ వస్తుంది. అక్కడే మనం ఎరుకలో ఉండాలి, చుట్టుపక్కల మనుషులు కూడా ఎరుకలో ఉండాలి. ఏంది అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని బాబు, అది ఉన్నంత వరకే దానికి ఆ సిస్టమ్కి వెళ్ళదు అన్నట్టుగా మనం అందరూ ఎరుకలోకి రావాల్సి వస్తుంది. రైట్. తర్వాత 1000 వత్సరం నెక్స్ట్ చరణము, ఇక్కడ మళ్ళీ పల్లవి సేమ్ వస్తా పట్టింది పోతా పట్టింది అని జరుగుతుంది కదా. 1000 చరణంలో ఏమొస్తుంది అంటే 1000 వత్సరములు ఉండినా కానీ, 1000 వత్సరములు వత్సరములు అంటే ఇక్కడ సంవత్సరాలు, 1000 సంవత్సరాలు నువ్వు బతికినా కూడా, ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బతికినా కూడా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే, నువ్వు 1000 సంవత్సరాలున్నా వెళ్ళిపోవాల్సిందే. 1000 వత్సరములు ఉండిన గాని వెళ్ళిపోవలెను అంట, వెళ్ళేటప్పుడు
పుల్లైనా నీ అది. సో పుల్లైనా కూడా రాదు. ఎందుకు రాదు? పుల్లైనా నీ వెంట రాదంట అని అంటున్నాం ఇక్కడ. ఎందుకు? ఇక్కడ వచ్చింది, సింగిల్ గా వచ్చావు, సింగిల్ గా వెళ్తావు, ఎవరినో తోడు పెట్టుకొని వెంట పెట్టుకొని అయితే రాలేదు, అంతే కదా. ఇక్కడ అభిమానం మనం ఏర్పరచుకున్నదే. ఇక్కడ పుల్లైనా రాదంటే ఒక మనిషి కూడా నీ వెంట రారు వాళ్ళకి, ఎందుకంటే ప్రాణం తీపి ఉంటుంది. పంచ శరీరంలో నివసిస్తుంటాం మనము, ఈ ఆత్మ ఈ శరీరాన్ని అంటి పెట్టుకుంటుంది. ఇది దీని వల్ల ఎన్నో చేయొచ్చు కాబట్టి ఇది చాలా లిమిటెడ్, అయినా కూడా దీన్నే పట్టుకుంటుంది. అలాంటిది నువ్వు ఇంకొకరు ఎవరో వ్యక్తి అభిమానం మాట్లాడుతూ ఉన్నంతారో, జీవితాంతం కలిసి ఉంటాము, ఆ బంధంలో ఉంటాం అనుకోవడం కూడా పొరపాటు. ఎవ్వరు రారు, నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు, కేవలం పరమాత్మ మాత్రమే, కేవలం పరమాత్మ. ఇది పరమ సత్యం, పరమ సత్యం. మనము మన భార్య పిల్లలు లేదా తల్లి తండ్రులు, మన పిల్లలు, మన ఫ్రెండ్స్ స్నేహితులు, మిగతా బంధు వర్గం ఎవరైనా సరే, అవి ఆ తర్వాత ఏర్పాటు అయినవే. ఓకే, దాని చేత నీవు మాత్రం ఒకసారిగా అభిమానం పెంచుకొని, అంటే పెంచుకోవడంలో తప్పేం లేదు, కానీ పెంచుకొని తర్వాత వాటిలో ఒకటి పోయినా బాధపడతాం. నేను మా మదర్ చనిపోయినప్పుడు తీవ్రమైన శోకంలోకి వెళ్ళాను. అందరూ వెళ్తారు శోకం ఆ మదర్ పోయిన తర్వాత, నేనైతే మాత్రం ఆ తీవ్రమైన శోకము నన్ను యోగా గురువుగా చేసింది తర్వాత. నిజం చెప్తున్నా, మంచికో చెడ్డకో తెలీదు, నేను ఫిషరీస్ లో చదువుతుండేవాడిని, తర్వాత మళ్ళీ కంప్లీట్ గా యోగాకు వచ్చేసాను. ఎందుకంటే ఇందులోని సీక్రెట్స్, రహస్యాలు మనం ప్రాక్టీస్, ఆనందం, పరమానందం ఫ్రీగా లభిస్తుంది, ఆరోగ్యం ఫ్రీగా లభిస్తుంది. అయితే బయట మనం మెడికల్ గా అలవాటు పడ్డాం, మెడిసిన్స్ వేసుకోవడానికి అలవాటు పడ్డాం కాబట్టి అందుకనే మనకి అది కాస్ట్లీ అయిపోతుంది. సో అవి ఉన్నాయి కాబట్టి రోగాల గురించి పట్టించుకోము, అవి ఎప్పుడు వస్తాయి మనకి తెలియదు, మనల్ని అటాక్ చేస్తాయి, మళ్ళీ తిరిగి బాధల్లోకి వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనము వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్తాం కాబట్టి అదొక్కటి మనసులో గుర్తు పెట్టుకొని మోహంలోకి పడద్దు. అరిషడ్ వర్గాలు మనల్ని కుదేలు చేస్తాయి ఆ టైంలో. అబ్బో ఎట్లా అబ్బా, ఏదైనా జరిగితే కొంచెం కూడా తట్టుకోలేరు. కామ, క్రోధ, లోభ, మోహ, ద్వేషభావన, అహంభావన, ఇవన్నీ మనల్ని అట్టుకునేటట్టు చేస్తాయి. సుమా మనము ఏంటంటే ఒక్కరు కూడా రారు మన ఇంట. వీళ్ళన్ని ఏర్పాటు ఏదైతే చేసి తాత్కాలికమే, పర్మనెంట్ శాశ్వతం ఏది కాదు. కాబట్టి మోహం అది ఆ తాత్కాలికానికే ఇంతగా అటాచ్ అవుతున్నావే. శాశ్వతమైన ఎవరైతే ఉన్నారో ఈశ్వరునికి ఎప్పుడైనా ఒక్కసారి మనసారా అర్పించుకున్నావు లేదు కదా. సో ఎలా అర్పించుకోవాలి అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్, పూజలు ఇలా చేయాలి, అది చేస్తే బాగుంటుంది కదా, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా ఏం లేదు నాన్న. నీవు సింగిల్ గా ప్రాక్టీస్ పరమాత్మలో వెళ్ళిపోగలవు, కేవలం యోగ సాధన మాత్రమే. దీనికి ఏం కాలేదు, కళ్ళు మూసుకో లేదా కళ్ళు తెరువు, ఎట్లాగైనా చెయ్యి. నువ్వు స్థిరంగా సాధన చెయ్యి అనే అర్థం, సింపుల్ గా కలుసుకుంటారు. అందుకే చాలా మంది యోగులు సజీవ సమాధి తీసుకోగలిగారు. మనకి ఈ బంధనాల నుంచి విడిపడ ఎంత తొందరగా వీలైతే బయటపడగలిగితే అంత గొప్పది, అంత గొప్పది నేను చెప్తున్నాను. వీళ్ళ అంటే పడు, వదిలేసి వెళ్ళిపోమని కాదు, మానసికంగా ఉండు, అన్నిట్లోనూ ఉండు, కానీ నువ్వు లేవు అనే సంగతి కూడా నీకు తెలియాలి. ఇవన్నీ అశాశ్వత డౌట్, పిక్చర్ క్లారిటీతో చెప్పాను, నో డౌట్ ఇది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆయన లాస్ట్ లో అన్యులను పిలిచిన, అన్యులను తలిచిన, ఇక్కడ అదే విడువక చేయము హరినామ స్మరణం వెంటే ఉంటుంది. నిజంగా నీకు దేవుడే కదా ఎంట ఉండేది, అవునా? వేరే ఎవరు తోడు ఉంటారు? ఆయన పంపిస్తారు, ఆయన ఉండడం వల్ల ఈ శరీరం అలా నివసించి ఉంది. అందుకే అతిథి రూపంలో శ్వాస వెళ్తుంది వస్తుంది, అతిథి రూపంలో ఎప్పుడు కూడా పర్మనెంట్గా నేను ఉండిపోతాను లోపలే అనేమి ఎప్పుడు శ్వాస లేదు అని చెప్తుంది మనకి, ప్రతి క్షణం చెప్తుంది. అయినా మనం అబ్బే పట్టించుకోం, రైట్? అలాగే అన్యులను తలిచిన ఇతరుల్ని ఓ పెద్ద భజించి వాళ్ళని తలుసుకుని వీళ్ళని తలుసుకుని నిత్యం మైండ్ లో చిత్తంలో ఎప్పుడు అవే పిక్చర్లు అనమాట, వాటిని తలుపులు అంటారు. ఆ తలుపుల్ని తొలగించుకో, తగ్గించు, అంటే ధ్యానంలో నువ్వు అంతర్ముఖుడు అయితే గాని మనము ఈ తలుపులన్నీ తొలగిపోవు, మామూలుగా తొలగవు. ఇవి ఈ చిత్తంలో అంటే కళ్ళు ముక్కు చెవులతో నువ్వు చెవులతో అయింది శబ్దం కూడా వినిపిస్తుంటుంది, చిత్తంలో అదే ఉంటుంది. కళ్ళతో చూసింది, ఈ కళ్ళు ఉంటే చూసి చాలా, అమ్మ సర్వేంద్రియానం నయనం ప్రధానం, ఊరికే అనలేదు ఇది, ఒక్కసారిగా వేల లక్షల చిత్రాల్ని పోగేసుకుంటది చిత్రం మన చిత్తంలో.
చిత్ర పటలం లాగా చూపించి మన కళ్ళు మూసుకునంగానే మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో అవి అక్కడే తలుచుకుంటుంటాం మనల్ని, వాళ్ళు వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళని పిలుస్తాం, వీళ్ళు పిలుస్తాం, ప్రోగ్రాముల విషయం తప్ప ఉంటుంది అదంతా. సో ఇదంతా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మన మైండ్ లో, మనము వాటికి అటాచ్ అయిపోతుంటాం, బాధలకి ఇంకా ఎక్కువ ఉంటుంటుంది. సో అవి కూడా తొలగిపోతాయి, ఏవి ఉండవు. సో ధ్యాన మార్గంలో మనము చేయడం చేత, ధ్యానం చేయడం చేత ఈ చిత్రంలో మొత్తం ఈ చిత్ర పటలాలు అంటే ఈ పిక్చర్స్ లేయర్స్ రూపంలో ఉంటాయి. లేయర్స్ ఒకటి 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 ఒకటి. సో ఇవన్నీ మన మైండ్ లో ఉంటాయి, వాటిని తొలగించుకో తొలగించుకో తొలగించు, అప్పుడు పరమాత్మ నీకు అక్కడికక్కడే నీకు వ్యక్తమవుతాడు, ఆయనే నీ తోడుంటాడు. సో విడువక చేయము హరినామ స్మరణం వెంటే ఉండునట్ట, అన్నులను పిలిచిన అన్నులను తలిచిన ఎవ్వరూ రారంట. రైట్, వస్తా వట్టిది పోతా వట్టిది ఆశ ఎందుకంట. నచ్చిందంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. యోగ సూత్రాలు, ప్రాక్టికల్స్, థియరీ, అలాగే తత్వరహస్యం, మిగతావన్నీ మనంతా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి మనము పూనుకుంటున్నాం. రైట్, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ. శ్రీమాతాయ నమః.